మూషిక మూషిక, ఏంటిది కళ? నొప్పుంది. దొంగ దొంగ, రేయ్ ఆగరా, రేయ్ ఆగరా, రేయ్ రేరే. రాజు రాజు, ఏమైందిరా? ఆడెవడో మన లడ్డూని ఎత్తుకెళ్తున్నాడ్రా. ఎదవా ఎదవా ఎదవా! ఏంటి అంతమంది ఎదవలు ఎవరున్నారా ఇక్కడ? నిన్నొక్కరా ఎదవా? ఓహో, నన్నేనా? ఒక్క రాత్రి కూడా సరిగ్గా కాపలా కాయలేకపోయావు. అసలు నిన్ను ఎలా తిట్టాలో తెలియట్లేదురా. అయితే తిట్టొద్దు మామా. రేయ్, తెల్లారేసరికి కొత్త లడ్డు తెచ్చిపెట్టాలరా. రాత్రికి రాత్రి లడ్డు ఎక్కడికెళ్ళి వస్తుంది? ఓ పని చేస్తే. ఏంటి? మనం కూడా ఇంకో మండపం దగ్గర లడ్డెత్తుకొచ్చి పెట్టేస్తే. ఓకే ఓకే. ఏమైంది నాయనా? ప్రతిసారి మీ ఎంట్రీ ఏంటండి? మీరిచ్చిన 11 రూపాయల చందాకు ఇలా ప్రతిసారి ఎంట్రీ ఇవ్వాలా? అమ్మో రే, ఇప్పుడు ఎవరైనా నన్ను కొట్టారా? అలా ఏం లేదే. సరే కానీ విగ్రహం చేతిలో ఉన్న లడ్డు ఏ షాపులో కొన్నారు? రాజస్థాన్ స్వీట్ హౌస్ లో కొన్నాం. ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే మంట బాగొచ్చింది. ఏ అగ్గి పులతో ఎలిగించావు అని అడిగాడంట వెనకటికి ఎవడు. ఎవడో కొడుతున్నాడు కానీ ఎవడూ లేడు. అసలు ఏం జరుగుతుందిరా? ఇందాకే లడ్డు చూసొచ్చా, చాలా బాగుంది, అది చెప్దామని వచ్చా. ఏం చూసి ఏమనుకున్నారు? అసలు అక్కడ లడ్డే లేదు. నేను చూస్తుంది మన విగ్రహాన్నేనా? నిద్రమొబ్బు ఎదవా, లడ్డక్కడే ఉంది కదరా, పోయింది పోయింది అని గోల చేసావు. మరి ఆ పరిగెత్తినోడు ఏం పట్టుకెళ్ళుంటాడు? స్వామి వినాయక, డీజే పాటలు పెట్టి ఎగిరానని ఏమైనా ఫీల్ అయ్యారా? నాతో ఇలా ఆడుకుంటున్నారు. ఆయన కాదు, నేనయ్యా. ఎరా, కొంచెమన్నా బుద్ధి ఉందిరా నీకు? ప్రసాదాలు తిందామని భూమికి వస్తే పాపిష్టి పనులన్నీ చేస్తావేంట్రా? నువ్వు నిజంగానే లంబోదరుడి వెహికల్వా? అవును, మీరెన్ని వాహనాల్లో ఆయన ఊరేగించినా ఆయన ఊరేగేది మాత్రం నా మీదే. ఐఎమ్ ది వన్ అండ్ ఓన్లీ వెహికల్ ఆఫ్ లార్డ్ లంబోదర. క్షమించండి స్వామి, క్షమించండి, మీ గురించి తెలియక ఏదేదో చేశాము. ఇప్పటికైనా గుర్తు తెచ్చుకున్నావా? ఫుల్గా. ఏమైంది వీడికి? పిచ్చేమైనా పట్టిందేమో. రే రాజు, నువ్వు బాగానే ఉన్నావా? రేయ్, మూషికం నాతో మాట్లాడుతుందిరా. ఎలాగ మాట్లాడడం ఏంట్రా? వీడికి నిజంగానే పిచ్చి పట్టిందిరా. పిచ్చి లేదు గిచ్చి లేదు, పక్కకెళ్ళనే. ఇప్పటి వరకు తెలుసో తెలియకో తప్పులు చేశాం, ఇప్పుడు మీరే మమ్మల్ని మంచి దారిలో నడిపించాలి. మంచి దారిలో అంటే తార్ రోడ్ మీద. ఈ కటింగ్ నా దగ్గర ఇచ్చావనుకో. కొట్టి మరీ చెప్పాక కట్టింగ్లు ఎందుకు ఇస్తాను? ఇవ్వను. వెళ్ళి నిమజ్జన ఏర్పాటు చూడు. ఓకే. సారీరా, నీకు ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు. ఇంత తొందరగా పిచ్చి పట్టిద్ది అని అస్సలు అనుకోలేదు. ఎహే చీయాపు, వెళ్ళి నిమజ్జనానికి ఏర్పాట్లు చేద్దాం పద. ఓకే. ఇప్పుడు చెప్పండిరా అబ్బాయిలు, వాటుడు వాట్ నాటుడు. తెలుగులో ఏడువేహే. నిమజ్జనం అంటే ఊపు ఉండాలి, ఊరంతా డీజేలతో దద్దరిల్లాలి.
చెప్పండి ఏం చేద్దాం? ఊరి మధ్యలో ఉట్టి కట్టి దాని నిండా చిల్లర పెట్టి కొట్టిద్దామా? 50 ఫీట్ల పోల్ పెట్టి దానికి 100 పదార్లు కట్టి ఎక్కిద్దామా? లేదా డీజే సాంగ్స్ పెట్టి రికార్డింగ్ డాన్సులు చేపిద్దామా? చెప్పండి రా, చెప్పండి. అవన్నీ ఏం లేవు. చివరి రోజైనా స్వామీజీకి నిష్ఠతో పూజ చేసి భక్తితో ప్రసాదాలు సమర్పించుకుని భజన చేస్తూ నిమజ్జనం చేద్దాం. రేయ్, నువ్వు రాజుగాడివేనా? నేనే. అయితే మూసుకొని పక్కకెళ్ళు, ఈ గణపతి నీ ఒక్కడిదే కాదు, ఏరా. అవును రేయ్, మేం చెప్పినట్టు చేస్తాంటే ఉండు, లేదంటే దొబ్బేయ్. అంతే, నన్నే దొబ్బయ్య అంటున్నారా? ఇప్పుడు దొబ్బయ్యనే అంటున్నాం. ఎక్స్ట్రా చేసావనుకో, గణపతితో పాటు నిన్ను కూడా నిమజ్జనం చేస్తాం. అబ్బే, ఎందుకు? నేను మీ గ్యాంగే, మీరు ఎలా అంటే అలా. అది ముందు పులిహోర చేయడానికి ఏర్పాటు చేయండి, చందా రాసిన వాళ్ళందరికీ పంచాలి. రే, మేం పులిహోర ఇచ్చేస్తాం, ఈలోపు మీరు ఉట్టి కట్టండి, సరేనా? ఓకే. ఆంటీ, పులిహోర. ఏంటి బాబు, ప్యాకెట్ ఇంత చిన్నగా ఉంది. మీరిచ్చిన చందా కూడా ఈ సైజులోనే ఉందిలేండి. 10 రూపాయలు చందా ఇచ్చి 10 మంది తినే పులిహోర కావాలంటారు. రే, ఈ అమ్మాయికో ప్యాకెట్ ఎక్కువ ఇవ్వరా? పులిహోర ఇస్తావా, కలుపుతావా? రెండూ చేస్తాను, ఇలా ఇవ్వు. ఇదిగోండి ప్రసాదం. థ్యాంక్స్. ఈరోజు నిమజ్జనం ఉంది, తప్పకుండా రండి. సర్కస్ ఏమైనా పెడుతున్నారా? లేదే, ఎందుకు అలా అడుగుతున్నారు? కోతికి కజిన్లా ఉన్నావు కదా, అందుకు. ఏరా, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లలాగే ఉన్నాయి అంకుల్. ఏరా, నీకు కూడా బెల్ట్ దెబ్బలు కావాలా? వద్దు. మా వాడెక్కడికి వెళ్ళాడు? ప్రసాదాలు పంచడానికి వెళ్ళాడు అంకుల్. మా ఇంటికి పంపించారా? ముందు మీదే రాశాం. ఏరా బాబు, పులిహోర పంచలేదేంటి? మీరు చందా రాయలేదేంటి? నేను మీ మాస్టర్ని రా. అయితే ఓ 100 ఎక్కువ రాయాల్సింది. రే, ఆయనతో ఎందుకు వచ్చింది గాని, ఓ ప్యాకెట్ ఇచ్చేయి. అదేదో నువ్వే ఇయ్యి. నాన్న, మీరు ఫైనల్ పూజలో కూర్చుంటే నిమజ్జనానికి ఏర్పాట్లు చేద్దాం. ఓకే పదా. మీరు వెళ్ళండి, మాకు కొంచెం పనుంది. ఇప్పుడు చెప్పండి రా, ఏంటి ప్లాను? ఓ కాటన్ బీర్లు తెచ్చి పక్కన పెట్టా, మీరు రెడీ అంటే ఊగుడే. మా నాన్న చూశాడంటే బాదుడే. ముందు వినాయకుణ్ణి ఊరేగింపు వేకిలెక్కించి తర్వాత మీ తాగుడేదో తాగి చావండి. నీకొద్దా? 9 రోజులు లంబోదరుడికి పులిహోర ప్రసాదం, 9వ రోజు బీరు మనకు ప్రసాదం, వద్దంటే ఎలా? ముందెళ్ళి పూజ ఫినిష్ చేద్దాం, పదండి. ఈ ప్రసాదాలన్నీ నీకోసమే, ఆరగించండి. చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది. అయితే తినరా? సారీ మూషిక, తినండి. ఏంట్రా, నాకే దిష్టి పెడుతున్నావా? చచ్చా కాదు, నువ్వు ఎప్పుడు ఇలా ఎలక గెటప్లోనే ఉంటావా? లేక నీకు వేరే రూపం ఏదైనా ఉందా అని ఆలోచిస్తున్నా. నా అసలు రూపం చూడాలని ముందే అడగొచ్చు కదరా. అడగొచ్చు, మళ్ళీ నువ్వు ఫీల్ అయ్యి నెత్తెక్కడ పగలగొడతావో అని. ఇన్ని ప్రసాదాలు పెట్టావు, నీకు నా రూపం చూపించకపోతే ఎలా? చూడు. ₹11 చందా. రే, మీరు చందా ఇచ్చాకే మాకు చందా బుక్ నిండింది స్వామి, థ్యాంక్స్. రే, ఏర్పాట్లు చూడరా అంటే సైడ్కొచ్చి ప్రసాదాలు మెక్కుతున్నావా?
ఎక్కడ్రా సరుకు? కూల్ డ్రింక్ ఓడిక కలిపాను. ప్రకృతి పడి మొత్తం ఒకేసారి తాగకుండా కొంచెం కొంచెం తాగారా? ఓకేరా. రే, ఇదొక్కటేనా ఇంకా ఉందా? ఇంకా ఫుల్లుగా ఉంది కానీ రాజుగాడికి మాత్రం చెప్పకురా, ఆడు బీర్ తాగితేనే ఆగం చేస్తాడు. ఇక మందంటే సత్యమే. ఓకే. ఏంట్రా ఈ స్మెల్ కొత్తగా ఉంది? అది అది కొత్త సెంటు బాటిల్ రా, కొత్త సెంటు. ఓహో, రా మామా, డాన్స్ చెయ్యి. ద్రోహుల్లారా, నన్ను వదిలేసి మీరు మాత్రమే కూల్ డ్రింక్ తాగుతారా? మామా, అది అది నేను కూల్ డ్రింక్ తాగుతా. కూల్ డ్రింకా? సరే, నీకు వేరే తెచ్చిస్తాం. రే, వీడికి కూడా తెచ్చివారా? లేదు, నాకు ఇదే కూల్ డ్రింక్ కావాలి. ఇది వద్దురా. నాకు ఇదే కావాలి. నాతోటే గేమ్సా? వద్దురా, నా మాట వినరా? ఇప్పుడు మీరు ఇంకోటి తెచ్చుకొని తాగండి. కూల్ డ్రింక్ ఏంట్రా, మత్తుగా ఉంది.